ఇప్పుడు అలా చూద్దాం. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీ పార్టీ మనకు అమలు చేయలేదు. అసలు ప్రత్యేక హోదా వస్తే ఎన్ని మేలులు కలుగుతాయో ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవాలని ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ మేము తిరుపతి వేదికగా 1వ తేదీన పెట్టదలుచుకున్నాం. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఉత్తరాఖండ్ అయితేనేమి, హిమాచల్ ప్రదేశ్ అయితేనేమి. ఉత్తరాఖండ్లో అయితే 2000 పరిశ్రమలు వాళ్ళకు ప్రత్యేక హోదా ఉంది కాబట్టి 2000 పరిశ్రమలు వాళ్ళకు వస్తే 490% బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. మరి ప్రత్యేక హోదా సంజీవిని కాకుండా ఎలా అవుతుంది అని అడుగుతున్నాం. ప్రత్యేక హోదా సంజీవిని కాబట్టి ఆ రాష్ట్రాలలో అన్ని పరిశ్రమలు వచ్చాయి, ఆ రాష్ట్రాలలో అన్ని ఉద్యోగాలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్లో అయితే 10,000 పరిశ్రమలు కొత్త పరిశ్రమలు ప్రత్యేక హోదా అది అయ్యాక వచ్చాయి. మరి మన రాష్ట్రంలో 972 కిలోమీటర్ల సీషోర్ ఉంది మనకు, ఎన్ని పరిశ్రమలు వచ్చి ఉండొచ్చు, మనం ఎంత అభివృద్ధి చెందుండొచ్చు, కానీ ఇవేమీ జరగలేదు. కనీసం రాష్ట్రంలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు కాబట్టి మనం ఎక్కడా అభివృద్ధి చెందలేదు. మన అభివృద్ధి మన పరిశ్రమలు రాలేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా ఈరోజు లేవు. ఈరోజు ఉద్యోగాలు గురించి మాట్లాడితే అసలు ఉద్యోగం గురించి ఎంత వాళ్ళ టైట్గా ఉందంటే ఉద్యోగాలు దొరక బిడ్డల జీవితాలు ఎంత నలిగిపోతున్నాయి అంటే పక్క రాష్ట్రాలకైతేనేమి, లేకపోతే వలసలు పోవడం అయితేనేమి, ఇవాళ మన రాష్ట్రంలో ఇంత ఎక్కువ అయ్యాయి అంటే ఒకరోజు ఇలాగే పరిస్థితి కొనసాగితే అసలు యువతే లేని రాష్ట్రంగా మన రాష్ట్రం తయారవుతుంది. ఇదే నాకు కావాల్సింది. డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగా డిఎస్సి ఇచ్చారు. 230,000 ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. అసలు భర్తీ చేసింది కనీసం 2000 ఉద్యోగాలు కూడా కాదు. ఏబిపిఎస్సి ద్వారా ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు కనీసం ఈ 5 సంవత్సరాలలో కనీసం 2-3 వేల ఉద్యోగాలు కూడా కాదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, మళ్ళీ అది ఒక దగాయి. ఇలా అందరి బిడ్డల్ని ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతే ఇక మీకు విలువేముంటుంది, మీకు క్రెడిబిలిటీ ఏమున్నట్టు. అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది ఈరోజు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. 10 సంవత్సరాలైంది, ఈ 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు, తర్వాత 5 సంవత్సరాలు జగనన్న గారు అధికారంలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ప్రత్యేక హోదాను విస్మరించారు, ఇంకా 5 సంవత్సరాలు లాస్ట్ ఈ 5 సంవత్సరాలు జగనన్న గారు ప్రత్యేక హోదాను విస్మరించారు. ఈ ఇద్దరి పుణ్యమాని ఈరోజు అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది అంటే ఇది ఎంత పాలక పక్షానికైనా ప్రతిపక్షానికైనా అవమానంగా లేదా? మీకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలు? మీరు ప్రత్యేక హోదాని చెప్పి కదా అధికారం తెచ్చుకున్నారు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడి కదా మీరు ఓట్లు తట్టుకున్నారు. చంద్రబాబు గారు ఏమో ప్రత్యేక హోదా మనకు సజీవి అన్నారు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను నవ్యాంధ్రం చేస్తాను అన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే కూడా కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు. అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ గారు ప్రత్యేక హోదా గురించి ఎన్నో ఉద్యమాలు చేశారు, ప్రత్యేక హోదా గురించి నిరాహార దీక్షలు కూడా చేశారు. అప్పుడు జగన్ గారు అన్న మాట ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నారు. అప్పుడు కేంద్రం ఎందుకు తీరాలో చూద్దాము అన్నారు. ప్రత్యేక హోదా మనకు ఎంత అవసరమో మీకు తెలియదా? మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము, మనం ప్రత్యేక హోదా సాధిద్దాము అని ప్రతిపక్షంలో మాట్లాడిన జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది రాజీనామాలు చేశారు, ఎంతమంది పోరాడారు? కనీసం మూకుమ్మడి రాజీనామాలు కాదు కదా, ఒకరో ఇద్దరు ఎంపీలైనా మీరు రాజీనామా చేయగలిగారా? మీ పదవులు మాత్రం మీరు అట్టి పెట్టుకున్నారు. బీజేపీలో దోస్తీ కోసం